హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ఫండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణ ఎంసెట్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే టైం అయితే 17th, అంటే బుధవారం వరకు మనకైతే టైం ఇవ్వటం జరిగింది. మీరు అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్లో కనుక చూసినట్లయితే, ఇది తెలంగాణ eapset.nic.in అఫీషియల్ వెబ్సైట్లు. ఇక్కడ మనం వెబ్ ఆప్షన్స్ మీరందరూ ఇచ్చుకొని ఉంటారు. మీ అందరికీ కూడా ఇక్కడ వెరీ క్లియర్గా కనపడుతుంది, చూడండి. లాస్ట్ డేట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆప్షన్స్ ఈజ్ ఎక్స్టెండెడ్ అప్ టు 17th జులై. టైం అయితే మెన్షన్ చేయలేదు కాబట్టి 17th నైట్ వరకు ఉండొచ్చు. 19th రోజున మనకి మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్లో మీకు ఏ కాలేజీ వచ్చిందనేది వాళ్ళు ఇన్ఫామ్ అయితే చేస్తారు. 19th ఆన్ ఆర్ బిఫోర్ 19th అన్నారు కాబట్టి మ్యాక్సిమం 19th మనకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇంకా వెబ్ ఆప్షన్స్ ఎవరైనా ఎక్సైజ్ చేసుకోవాలి, ఏదైనా మనం ఏదైనా ఆర్డర్ మార్చుకోవాలి అనుకున్నా కూడా 17th వరకు మనకైతే ఛాన్స్ ఉంది. 17th రోజున కూడా మనం మార్చుకోవచ్చు. జోసా కౌన్సిలింగ్ అనేది లాస్ట్ రౌండ్ 17th ఈవినింగ్ 5 o'clock వరకు వస్తుంది కాబట్టి ఈ లోపల ఏదైనా చేంజెస్ ఉంటే చేసుకోండి, లేదా అది చూసిన తర్వాత కూడా ఏదైనా చేంజెస్ కావాలనుకుంటే చేసుకోవచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది అయితే, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇవాళ రోజున అంటే 16th రోజునే మీకు ఈవినింగ్ 6 తర్వాత ఎప్పుడైనా సరే మీకు వెబ్ ఆప్షన్కి సంబంధించి మీకు ఎక్కడ ఏ కాలేజీలో సీట్ వచ్చింది అనేటువంటిది, ఎందుకంటే మీకు అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అనేది 16th జులై రోజున వస్తుందని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పటివరకు అయితే ఏ మార్కులు లేవు. ఈవినింగ్ 6 తర్వాత ఎప్పుడైనా సరే మీకు మొబైల్కి మెసేజ్ వస్తుందా లేకపోతే ఇదే వెబ్సైట్లో చూసుకోవాలనేది వాళ్ళైతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కానీ బట్ లాస్ట్కి కొన్ని పరిస్థితులు చూస్తే మనకి మొబైల్కి మనకు ఒక మెసేజ్ లాగా వస్తుంది మనకి ఏ కాలేజ్ అలాట్ చేశారనేది, లేదా మీకు ఈ వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు. మీ హాల్ టికెట్ నెంబర్ ఇవన్నీ కనుక టైప్ చేస్తే మీకు ఇక్కడ కూడా అవైలబిలిటీగా ఉండొచ్చు. సో ఇది తెలంగాణ ఎంసెట్కి వాళ్ళకైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఇంకా 1 రోజు 2 రోజులు టైం అయితే ఉంది. ఇవాళ 16th రేపు 17th వరకు అయితే టైం ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎంసెట్ కాలేజెస్ అలాట్మెంట్ అనేది ఇవాళ ఈవినింగ్ 6 తర్వాత ఎప్పుడైనా సరే వస్తుంది. వాళ్ళకి వచ్చిన తర్వాత మీరు ఫీ పేమెంట్ చేసి కాలేజీలు రిపోర్ట్ చేయడానికి 17th నుంచి రేపటి నుంచి 22nd లోపల సెల్ఫ్ రిపోర్ట్ ఎట్ కాలేజీకి వెళ్ళే మీరు రిపోర్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. క్లాసెస్ అనేది 19th నే స్టార్ట్ చేస్తున్నారు. మనకి 22nd వరకు టైం ఇచ్చారు. ఈ లోపల మీరు ఎప్పుడైనా సరే మీ సర్టిఫికెట్స్ డబ్బులు పేమెంట్ చేసేసి కాలేజీలకి అయితే వెళ్ళచ్చు. క్లాసెస్ అయితే 19th అని ఇచ్చారు. దాంట్లో ఏమన్నా చేంజెస్ ఉంటాయా లేదనే విషయం మళ్ళీ ఇంకొక వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్, ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.